హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఉండర్స్. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. వచ్చేసి చాలా సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే నేను చూపిస్తున్నాను. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ పొంగల్ అయితే ఏదైతే చేసామో పల్లి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు చాలా సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. పొంగల్కి వచ్చేసి మన రేషన్ బియ్యం వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను హాఫ్ అయితే తలగట్టుగా అయితే తీసుకున్నానండి. పై వరకు అయితే తీసుకున్నాను. కొద్దిగా పెసరపప్పు పెద్ద స్పూన్తో అయితే 3 స్పూన్స్ అలా తీసుకున్నాను నేను పెసరపప్పు. ఎందుకంటే పెసరపప్పు చాలా చలువ చేస్తుంది, ఈ రైస్ కూడా చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర పెసరపప్పు లేని వాళ్ళు అయితే కందిపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తో నేను చేసి చూపిస్తున్నాను. జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పొంగల్ అంటేనే ఎక్కువ మిరియాలు ఉంటాయి కదండి, మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోండి. మిరియాలు వేస్తేనే ఆ పొంగల్ ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి నేను. కొద్దిగా అవి పండిపోయినట్టు అనిపించాయి. ఒక 4 నుంచి 5 వరకు తీసుకున్నాను. మీ స్పైసెస్ని పట్టించి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి తక్కువే పడుతుంది. పచ్చిమిర్చి వచ్చేసి ఎంత స్పైసీగా ఉంటుంది కాబట్టి, ఇది లేదు మాకు స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా స్పైసీగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ అయితే వేస్తున్నానండి. మీడియం సైజ్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఇక్కడ. అది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అయితే తీసుకొనేసి బాగా మనం అంతా మగ్గించుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది నేను తక్కువ ఆయిలే వేసాను కాబట్టి ఎక్కువ మగ్గించుకున్నాను. మీరు తక్కువ ఆయిల్తో చేసుకుంటేనే ఈ పొంగల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొంగల్ అంటారు, కిచడీ అంటారు. సో అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి మనకి ఇందాక రైస్ అయితే నానబెట్టుకున్నాను కదండి, ఆ రైస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. రైస్ తీసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే అందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుందండి. కంపల్సరీ ఏ రైస్ చేసినా, కలర్ రైస్ ఏది చేసినా ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్లో ఒకసారి చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే కళ్ళు అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కల్లుప్పు అయితే యూజ్ చేసి బాగా ఇంకా మగ్గించుకుంటున్నాను దగ్గరగా. సో ఇంకా అందులో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వచ్చేసి నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున అయితే వాటర్ తీసుకున్నానండి. ఇక్కడైతే 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. కొద్దిగా పొంగల్ అంటే కిచడీ అంటేనే మనకు కొద్దిగా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి, సో నేను అలానే తీసుకున్నాను. కొద్దిగా లేదంటే మీకు కొద్దిగా పొడి పొడిగా కావాలనిపిస్తే మీరు 2.5 గ్లాస్ వేసుకున్నారంటే ఈజీగా సరిపోతుంది. సో ఆ తర్వాత చూసారా, ఈ విధంగా కొద్దిసేపు మనకి ఈ రైస్ ఈ పప్పు అంతా పైకి వచ్చేంత వరకు, అంటే మనకు వాటరు రైస్ బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనమైతే మూత పెట్టుకోకూడదు. ఆ తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసి చూసాను, నాకు సాల్ట్ సరిపోలేదు. సో కొద్దిగా ఇంకా సాల్ట్ యాడ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకొని వాష్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. సో కొత్తిమీర వేసేసి ఫైనల్గా అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాను. లో ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో మనకి 3 విజిల్స్ అంటే 3 విజిల్సే రావాలండి. సో విజిల్స్ వచ్చేసి చల్లారిపోయిన తర్వాత అయితే కంప్లీట్గా చల్లగా అవ్వాలి. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత అయితే చూసారా, వేడి వేడిగా పొగలు కమ్ముతూ ఉంది, చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో వచ్చేసి చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు. నైట్లో చేసుకున్నా బాగుంటుంది, డిన్నర్గా అలానే చాలా లైట్గా ఉంటుంది, స్టమక్ హెవీగా అనిపించదు. సో అలానే చలవ కూడా చేస్తుందండి, మనం పెసరపప్పు వేసాం కాబట్టి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన లీలా వండర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబర్స్ లైక్స్, మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఇంకొక వీడియో పెట్టడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ ద నెక్స్ట్ వీడియో.